నిజామాబాద్ లో రైతుల పరిస్థితి ఎలా ఉంటే మరోవైపు అసలే కరువుతో అల్లాడుతున్న పాలమూరు రైతులకు అడవి పందులు పెద్ద ఇబ్బందికరంగా మారాయి. నిన్న రాత్రి గద్వాల వనపర్తి ఏరియాల్లో విజృంభించిన అడవి పందులు మొక్కజొన్న వేరుశనగ సీడ్ పత్తి పంటలను సర్వనాశనం చేసేశాయి. రేపో మాపో పంటను తీసుకెళ్లే టైంలో నాశనం చేస్తుండటంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. మహబూబ్నగర్ జిల్లా గద్వాల మండలం పూడూరు ఎర్రవల్లి గ్రామంలో అడవి పందులు వీరవిహారం చేస్తున్నాయి. రాత్రైతే చాలు, పంటలపై విరుచుకుపడుతున్నాయి. జనకముని శంకరమ్మ అనే రైతుల పొలాల్లో వేసిన మొక్కజొన్న సీడు పత్తి పంటలు కోతకు వచ్చాయి. మరో రెండు రోజుల్లో పంటను కోద్దామని అనుకుంటుండగా గత రాత్రి అడవి పందులు పంటలను సర్వనాశనం చేశాయి. ఇక్కడ అడవి పందుల బాధ దాదాపు మొక్కజొన్న ఏ చిన్నప్పటి నుంచి దీన్ని నేను ఎరువులు పెట్టుబడి పోరేటు గోళీలు కూలీలు పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. అందుకోసం అడవి పందులు దాదాపు 20 రోజుల నుంచి ఎక్కువగా వ్యాపిస్తున్నవి. ఊరి దగ్గర కరెంటు పెడితే రాత్రి మధ్యాహ్నము పొద్దున తెల్లవారుజామున మేము ఇక్కడ పడిగాపులు కాసుకుంటూ వస్తూ ఉండము. ఇక్కడ బోనాలు మచ్చేసుకొని చేనులనే లైట్లు పెట్టుకొని డబ్బాలు కొట్టుకుంటూ చుట్టూ తిరుగుకుంటూ ఉన్నా కూడా ఇక్కడ అడవి పందుల బాధ చాలా ఎక్కువ తీవ్రంగా ఉంది. గుడ్డలు వేసుకునాలన్నా తిప్పలే ఉంది, పత్తి వేసుకునాలన్నా తిప్పలే ఉంది, మొక్కజొన్నలు వేసుకునాలన్నా తిప్పలే ఉంది. మాకు నీళ్లు పెట్టుకొని కూడా మాకు పిల్లలు చిన్నగా ఉండరు. యాదమ్మ మాకి అది మొక్కజొన్నలో యాద ఇంత పత్తు వేసుకొని బతుకుదామంటే పందుల బాధ ఎక్కువైపోయింది మా ఊర్లో. అటు వనపర్తి ఏరియాలోనూ అడవి పందుల బెడదతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వేరుశనగ పంటలపై దాడి చేస్తున్న పందులు మొక్కల మొదళ్ల నుంచి పీకేస్తుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. పెట్టిన పెట్టుబడంతా ఇలా వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని ఎదిరించే ధైర్యం చేయలేకపోతున్నామని అంటున్నారు మెట్పల్లి రైతులు. కరెంట్ షాక్ పెడితే మిగతా రైతులకు ప్రమాదకరం కావడంతో తాము ఏమి చేయలేకపోతున్నామని అంటున్నారు. అక్కడ వచ్చేసి ఒక 1.5 ఎకరాస గుమ్మేం చేసేసింది. ఇది 2వ తాడి అట్లాంటిలో కవర్ చేస్తే మళ్ళీ రాత్రి ఇక్కడ వచ్చి ఇక్కడ దాడి చేయడం జరుగుతుంది. ఆ పందులకెళ్ళి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు రాకుండా మార్గం చూడాలంటే కరెంట్ షాట్ పెట్టాల్సి వస్తుంది. కరెంట్ షాట్ అంటే వచ్చిపోయే దారిలో ఉంది. రైతులు ఎవరు వచ్చి ఎవరు పొలాలకు పోతున్నా కూడా ఆ కరెంటు ప్రాబ్లం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. రీసెంట్గా నేను పెట్టడానికి పోతేనే నాకే షార్ట్ కొట్టింది కాబట్టి బెదిరుకొని పెట్టడం జరుగుతలేదు. 5 ఎకరాలు అబ్బాయిం పోసినాం. 1 ఎకరాకు 35,000 చొప్పున పెట్టుబడి అవుతుంది అయింది. మాకు నీళ్ళు లేక చాలా ఆర్థిక ఇబ్బందులుగా ఉండవు. దానికి తక్కువకు మళ్ళీ పందులు. దాని పరిస్థితి ఎక్కడ చెప్పలేకపోతున్నాం సార్. మేము పందులు అది మాత్రం విపరీతమైన లెక్క అయింది సార్. మాకు అది దాదాపు ఒక్కొక్క రోజుకు 30-40 పందులు వస్తున్నాయి సార్. ఒకసారి గుంపు జాతర లేకనే మన గొర్రెల మంద లేక వస్తున్నాయి సార్. అవి దాని చాలా ఇబ్బంది ఉంది. దాన్ని ఏదైనా కావాల్సే ఏమైనా చేయగలుగుతుంటే మీరు మంచిగా చేస్తే మంచి కూర్చోనా మాకు మంచి కూడా సార్. గవర్నమెంట్కి వర్షాలు లేకపోయినా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చిన కోత కోసే టైంలో పంటలను పాడు చేశాయని లబోదిబోమంటున్నారు రైతులు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకొని అడవి పందుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.